नमस्ते वेलकम टू लाइफ लाइन इवाल्टी लाइफ लाइन लो गर्भाशयंलो कणतुलु अंडाशयंलो सिस्ट्ल समस्यलकु लैप्रोस्कोपी चिकित्सा विधानानि गुरिंचि तेलियजेयडानिकि बीम्स हास्पिटल नुंचि डाक्टर मंजुला अनगानि गारु टीवी न्यूज़ स्टूडियोलो उन्नारु मीकु ई गैनिकि संबंधिंचि एटुवंटि समस्यलु उन्ना कूडा 6660337 अलागे 6660338 अने नंबर्लकु काल चेसि नेरुगा डाक्टर गारितो मात्लाडोच्चु नमस्ते डाक्टर गारु असलु ई कणतुलु सिस्ट्लु इटुवंटि समस्यलु एंदुकु वस्तायि मन की गर्भाशय कणितल्ली मन फाइब्रॉइड्स अन्नमाट दे आर बिनाइन ट्यूमर्स अंटे कैंसरस कादु भयपड़ाल्सिन अवसरं उंटदु कानी मन 100 मंदिनि ओक इन्वेस्टिगेट चेस्तू पोतुंटे 40% मंदिलो मनकि कणितलु कनिपिस्तू उंटायि कानी उन्नंत मात्रान मनं भयपड़ाल्सिन अवसरं उंटदु अदि सैज नि बट्टि अदि उंडे लोकेशन नि बट्टि आ कणितलु मनकि इंचे सिम्टम्स नि बट्टि रक्तहीनत अवुतोंदा कडुपुलो नोप्पि वस्तुंदा लेक प्रेग्नेंसी रावडंलो प्रॉब्लम वस्तुंदा अलागे पीरियड्स चाला पेन रावटमु इलांटि सिम्टम्स वच्चिनप्पुडु अधिकंगा रक्तस्रावं जरिगि हीमोग्लोबिन 5 ग्राम 6 ग्राम्स की वच्चेयटमु हार्ट लो एफेक्ट अवटमु इलांटिवन्नी एमैना वस्ते मात्रमे मनं दानि गुरिंचि इच्चेस्तां ई क्वेश्चन उंदि एंदुकु वस्तायि अनेदि अनुकुन्नप्पुडु फस्ट थिंग अंटे हेरिडिटरी మన పూర్తి పురాతన కాలం నుంచి అనుకుంటా మనకి ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆస్తులు ఇచ్చినా లేకపోయినా వ్యాధులు అనేవి తప్పనిసరిగా వంశపారంపర్యంగా వస్తాయని అలాగా ఈ కణితలు తప్పకి కొంచెం జెనెటిక్ రీజన్ ఉంటుంది కానీ అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ రీజన్ ఇంక్రీస్డ్ ఈస్ట్రోజన్ ఎలిమెంట్ అంటే శరీరం నుంచి ఎక్కువగా అధికంగా ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడు ఈ కణితలు పెద్దగా సైజ్ పెరగడం కాని లేక సింప్టమ్స్ ఇవ్వడం కాని జరుగుతుందన్నమాట అంటే అధికంగా బరువుగా ఉన్న వాళ్ళలో ఈ ఫైబర్స్ మనం ఎక్కువగా సింప్టమాటిక్ గా చూస్తామన్నమాట ఓకే మరి ఈ సింప్టమ్స్ గుర్తించిన మహిళలు ఫస్ట్ స్టెప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అంటే కొంతమంది ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు టాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకోవడం రైట్ సి ఫస్ట్ థింగ్ రిమెంబర్ సెల్ఫ్ మెడికేషన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఎవరికి వాళ్ళు మాకు ఇది నార్మలే ఇది బ్లీడింగ్ అవటం నార్మలే ఆ టైంలో ప్లెయిన్ ఎక్కువ అవటం నార్మలే నార్మలే అనుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది అవునా కాదా అది నార్మలా లేక ఏమైనా కారణం మూలంగా ఇలా అవుతుందా అని కన్ఫర్మ్ చేయించుకోవాలి కానీ ఉంది కదా అని భయపడిపోవాల్సిన అవసరం లేకుండా వాటికి ఉండే వేరే శస్త్రచికిత్స విధానాలు ఏంటి మన ఏజ్ గ్రూప్ ఏంటి ఈ ఏజ్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే ఒట్టి కింద నుంచి ట్యాప్ ఓపెన్ చేసి మనం పై నుంచి ఎంత వాటర్ వేసినా కూడా మనకు ఆ వాటర్ ట్యాంక్ ఫిల్ అవదు అలాగే పై నుంచి మనం ఎంత ఐరన్ క్యాప్సూల్స్ వేసుకున్నా కూడా వన్ బ్లీడింగ్ ఇస్ మోర్ ఇట్ ఇస్ నాట్ పాజిబుల్ టు కరెక్ట్ హిమ్ అన్లెస్ ద కణితని వరకు తీయాల్సిన అవసరం ఉంటే తీయాల్సి వస్తుందన్నమాట ఇలాంటి టైంలో ప్రెగ్నెన్సీ రాక మోస్ట్ ఆఫ్ ద టైం మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే ఎక్కువగా అధిక రక్తస్రావం అయినప్పుడు కానీ లేక పెయిన్ 3-4 డేస్ టెరిబుల్ పెయిన్ కంజెస్టివ్ డిస్మెనోరియా అంటామన్నమాట అంటే అక్కడ రక్తం అంతా కంప్లీట్ గా గడ్డ కట్టుకుపోయి బాగా పెయిన్ రావటము ఆ 3-4 డేస్ అసలు బెడ్ మించి కూడా లేవలేకపోవటం లాంటి పెయిన్ ఉంటే కానీ అలాగే పిల్లలు పుట్టకపోతే ఈ కణిత మూలంగా మనకి బేబీ అక్కడ కూర్చోవటం లేదు లేక ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్ అవుతున్నాయి లేక ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ట్విన్స్ లాగా ఇవి కూడా సైజ్ పెరుగుతుంది అని అనుకున్నప్పుడు లేక ఈ నొప్పి అధికంగా ఒకటేసారి దీనికి రక్తస్రావం పెరగటం ఆగిపోయినప్పుడు మనకి దానిలో చాలా విపరీతంగా పెయిన్ వస్తుంది అన్నమాట డీజనరేషన్స్ అంటాము వెరీ రేర్లీ చాలా రేర్ గా 1 less than 1 in 1000 క్యాన్సర్ గా మారే అవకాశం కూడా ఉంటుంది కానీ అది చాలా నెగ్లిజిబుల్ కంటెంట్ అన్నమాట ఓకే డాక్టర్ గారు మీతో మాట్లాడడానికి అనుష కలకత్తా నుంచి కాల్ చేస్తున్నారు అనుష డాక్టర్ గారితో మాట్లాడొచ్చు ఓకే హలో నమస్తే డాక్టర్ గారు నమస్తే అనుష చెప్పమ్మా మేడం నేను నా వయసు 23 సంవత్సరాలండి ఓకే మ్యారేజ్ 2 ఇయర్స్ అవుతుంది ఓకే మా 2 ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ రాకపోతే నేను డాక్టర్ ని కన్సల్ట్ అయ్యానండి ఓకే అదే ఓవరాల్ సిస్టమ్ చెప్పారండి సైజ్ ఎంత చెప్పారమ్మా సైజ్ ఏం చెప్పలేదు మేడం చిన్నది ఓవరాల్ సిస్టమ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పారండి ఓకే అలాగే బోత్ ఆఫ్ ఓవరీస్ లో ఓవేరియన్ ఆల్వే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని చెప్పారు మేడం ఓకే మా మెడిసిన్ ఏం చూస్ చేయకుండా డైరెక్ట్ గా లాప్రోస్కోపీ చేశారు ఏప్రిల్ 2nd నా ఓకే మే 2nd కి రెగ్యులర్ పీరియడ్ వచ్చింది మేడం ఓకే నెక్స్ట్ మంత్ వచ్చేసి 5 డేస్ డిలే అవుతుంది ఓకే అలాగే హెవీ బ్లీడింగ్ విత్ పెయిన్ఫుల్ సైకిల్ వస్తుంది మేడం ప్రతి మంత్ ఓకే మా ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలంటే మరి మందులు వాడుతున్నారా ఓకే అనుష ఫోన్ కట్ అయినట్టుంది కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ షీ హాస్ పుట్ అన్నమాట పిసిఓడి ఉంది డ్రిల్లింగ్ చేసేసారు అయిపోయింది అనుకోవడానికి ఉండదు పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అంటే ఓవరీస్ లో చిన్న చిన్న కణితలు ఫామ్ అయ్యి అవి ఎప్పుడైతే ఒక మంచి ఎగ్ ని రిలీజ్ అవ్వనియదో అప్పుడు ప్రెగ్నెన్సీ రాదు సో ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఒబేస్ పిసిఓడి అంటే కొంచెం లావుగా ఉండి పిసిఓడి ఉన్న వాళ్ళకి యూజువల్ గా మెడిసిన్స్ తగ్గించడానికి ట్రై చేస్తాము కానీ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ కావాలి అనుకున్న
ఉన్నప్పుడు అండాశయాలతో పాటు మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అని చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి అప్పుడు లాప్రోస్కోపీ చేసి ఇలా ఓవేరియన్ డ్రిల్లింగ్ చేయడం చేస్తారు కానీ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఇస్ నాట్ ద క్యూర్ ఫర్ పిసిఓడి దాని తర్వాత మళ్ళీ పిల్లలు కావాలంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అన్నమాట ఒక నెక్స్ట్ కాల్ స్వీటీ రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు స్వీటీ డాక్టర్ గారితో మాట్లాడొచ్చు హలో మేడం చెప్పమ్మా స్వీటీ హలో మేడం నమస్తే మేడం నమస్తే మేడం వినాయకు 24 మేడం ఓకే అయితే నాకు రెగ్యులర్ పీరియడ్స్ 3 ఇయర్స్ నుంచి సరిగా రావు ఓకే చాలా హాస్పిటల్స్ లో చూపించుకుంటే టెస్ట్లా ఉన్నది ఇంకా వెయిట్ కూడా కొంచెం 79 అలా ఉంటుంది ఓకే దాని వల్ల ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఉంటుందా ప్రెషర్ సిమ పిసిఓడి అనేది పిసిఓడి అనేది ఈ మధ్య మనం చాలా వరకు చూస్తున్నాము మన సౌత్ ఈస్ట్ ఏషియాలో చూసే ఆల్మోస్ట్ 75-80% ఆఫ్ ద యంగ్ ఉమెన్ ఆర్ హావింగ్ పిసిఓడి అన్నమాట కానీ ఇది అలా వదిలేస్తే మాత్రం తప్పనిసరిగా లాంగ్ రన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది తొందరగా డయాబెటీస్ రావటం హైపర్ టెన్షన్ రావటం హార్ట్ డిసీజెస్ రావటం ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ రావటం కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడైనా రియలైజ్ అయ్యి ఫస్ట్ థింగ్ వెయిట్ రిడక్షన్ గురించి ప్రయత్నించాలి బరువు తగ్గినప్పుడు పిసిఓడి చాలా వరకు కంట్రోల్ లోకి వచ్చేస్తుంది దాని తర్వాత తినే ఆహారంలో మనం డయటరీ చేంజెస్ చేసుకుని 1200 కిలో క్యాలరీస్ పర్ డే ఆఫ్ లో కార్బోహైడ్రేట్స్ హై ప్రోటీన్ లో ఫ్యాట్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్సర్సైజ్ అని మనం అన్నప్పుడు అది ఫిజికల్ ఎక్సర్సైజ్ మనం వాకింగ్ వెళ్ళిపోయి ఎక్సర్సైజ్ అయింది యోగా చేస్తే అది దట్ ఈస్ ఇంప్రూవ్స్ ద కార్డియో ఇట్ ఇంప్రూవ్స్ ద సర్క్యులేషన్ అలా కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దాని తర్వాతే మన అవసరాన్ని బట్టి లాప్రోస్కోపియా లేక ఇండక్షన్ ఆఫ్ ఓవ్యులేషన్ అని చూసుకోవాలి మనకి పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళకి ఒకలాగా ట్రీట్మెంట్ ఉంటుంది పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకో రకంగా మనకి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట నెక్స్ట్ కాలర్ విజయలక్ష్మి గారు ఇబ్రహీంపట్నం నుంచి కాల్ చేస్తున్నారు విజయలక్ష్మి గారు నమస్తే అండి డాక్టర్ గారితో మాట్లాడండి నమస్కారం మేడం చెప్పమ్మా విజయలక్ష్మి విజయ నిర్మల మేడం విజయ నిర్మల చెప్పండి మేడం తోటికోడలు వాళ్ళ కోడలికి ఓవర్సీస్ వచ్చేసి మొత్తము అదేంటి మొత్తం మూసేసింది మేడం అయితే ఒకసారి ఆపరేషన్ చేయించాము పొగ మొత్తం తొలగించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు డాక్టర్ కన్సల్ట్ అయితే మళ్ళీ వచ్చాయమ్మా అని అంటున్నారు మేడం మళ్ళీ ఆపరేషన్ కావాలంటున్నారు మరి తర్వాత నేను పిల్లలు అవుతారా మేడం ఇప్పుడు 8 ఇయర్స్ అవుతుంది వాళ్ళ మ్యారేజ్ ఓకేమ్మా సో ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇది ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లాగా ఉంది ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటే ఇది గర్భాశయం లోపల పొర ఏదైతే ఉంటుందో అది గర్భాశయం లోపల మాత్రమే ఉండకుండా బయట ఉన్న అండాశయాల మీద కూడా వెళితే దాన్ని ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటారు ఈ సిస్ట్ యూజువల్ గా రికర్ అవుతూ ఉంటాయి దాన్ని కంప్లీట్ గా క్యూర్ అనేది మనకి మాట్లాడము సో మనం ఎప్పుడైనా సిస్ట్ ని తీసినప్పుడు లాప్రోస్కోపీ ద్వారా చేయటం వల్ల చాలా వరకు ఆమెకి చాలా బెనిఫిట్ ఉంటుంది అసలు స్కార్లెస్ డే కేర్ సర్జరీ పొద్దున్న చేస్తే సాయంత్రం లోపల పంపిస్తాము కానీ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ఎండోమెట్రియోసిస్ ఇస్ లాప్రోస్కోపీ ఓన్లీ అది మన మందులతో మాత్రమే తీయటం వల్ల తొలగించడం లాంటివి కుదరవు సో లాప్రోస్కోపీ చేసి ఆ లోపల ఉన్న లైనింగ్ ఏదైతే ఉంటుందో దాని లోపల ఉన్న పొరని తీసేసి దాని తర్వాత అది కంట్రోల్లో ఉండటానికి తొందరగా రాకుండా ఉండటానికి జిఎన్ఆర్హెచ్ ఎనలాగ్స్ అని ఉంటాయి అంటే కంప్లీట్ సిస్టమ్ ని కంట్రోల్లో తీసుకుని ఆ ఇంజెక్షన్స్ నెలకొక చొప్పున 3 సార్లు ఇచ్చి దాని తర్వాత ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ వెళ్లాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇది గ్రేడ్ 4 గ్రేడ్ 3 ఎండోమెట్రియోసిస్ అలాంటివి అయితే గనక ట్యూబ్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి వెంటనే ప్రెగ్నెన్సీకి వెళ్లాలా లేక మనకి సప్రెస్ చేసిన తర్వాత వెళ్లాలా అనేది డిసిషన్ తీసుకుంటాము మరి తప్పదు అనుకునే అవసరం బట్టి ట్యూబ్స్ ని బ్లాక్ అయ్యి ఉంటే గనక ఐవీఎఫ్ కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది సో ఇప్పుడు ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంది కాబట్టి నిరుత్సాహ పడకుండా ఫస్ట్ డాక్టర్ కి చూపించి ఈ లాప్రోస్కోపీ అవసరమా అంటే సిస్ సైజ్ ని బట్టి ఉంటుంది 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆస్పిరేట్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు అలా కాకుండా అది 5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే తప్పనిసరిగా లాప్రోస్కోపీ చేసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ చేయాల్సిన అవసరం ఉంటుంది డాక్టర్ గారు ఈ లాప్రోస్కోపీ చికిత్సకు ఎంత సమయం పడుతుంది డిపెండింగ్ ఆన్ ద సైజ్ అనమాట ఇంత ముందు రోజుల్లో ఫైబ్రాయిడ్స్ అంటే వెంటనే మనం ఆపరేట్ చేయాలంటే పొట్ట కోసి చేయాల్సిన అవసరం ఉండేది దానివల్ల ముందు భయపడేవాళ్ళు జనాలు ఇది ఆపరేషన్ ఇస్తే 6 వారాలు రెస్ట్ తీసుకోవాలి 3 నెలలు బెడ్ నుంచి లేవకూడదు అది తినాలి చేయాలి వేరే వాళ్ళు వచ్చి ఇంట్లో వచ్చి ఉండాలి ఇప్పుడు ఆ సమస్యలన్నింటినీ పక్కన పెట్టి పొద్దున్న వస్తే చేసేసి సాయంత్రం కల్లా ఇంటికి పంపించటము మన ఊర్ల నుంచి జనాలు రావాల్సిన అవసరం లేదు సో యూ డోంట్ లూజ్ దట్ లైఫ్ టైమ్ ఆఫ్ అనదర్ పర్సన్ అనమాట వర్క్
చేసే వాళ్ళకైతే 1 వీక్ లో మళ్ళీ జాబ్ కూడా వెనక్కి వెళ్లిపోతారు సో ఎలాంటి గడ్డ అయినా కూడా ఇప్పుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ టెక్నిక్ వచ్చేసిందంటే మనకి ఫైబ్రాయిడ్ ని తీయాలన్నా కూడా అంటే మయోమెక్టమి చేయాలంటే గనక అది స్టిల్ కెన్ బి పాజిబుల్ టిల్ అబౌట్ 7 8 మంత్ ప్రెగ్నెన్సీ ఉన్న గడ్డ కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా తీయొచ్చు అన్నమాట అదే మన హిస్టెక్టమీ చేయాలంటే ఇంకా పెద్ద సైజులు కూడా చేయగలిగిన అవకాశాలు ఉన్నాయి అన్నమాట అంటే చాలా మందికి డౌట్స్ చాలా ఉంటాయి ఈ నిజంగా మీరు లాప్రోస్కోపీలో అన్ని తీయగలుగుతారా అంటే చిన్న చిన్న హోల్స్ లోంచి ఎన్ని అంత క్లియర్ గా కనిపిస్తుందా లేకపోతే చిన్న చిన్నగా వదిలేస్తారేమో ఫుల్ రాదేమో ఇలాంటివన్నీ డౌట్స్ అడుగుతూ ఉంటారు మమ్మల్ని సో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ చేస్తే మనకు కనిపించేది చాలా తక్కువ స్పేస్ మాత్రమే కానీ లాప్రోస్కోపీలో మనకి 10 టైమ్స్ మాగ్నిఫైడ్ ఇమేజ్ కనిపిస్తుంది అంటే మనం దాంట్లో నుంచి ఆ టెలిస్కోప్ పంపించి ఆ ఇమేజ్ ని మనం పెద్ద టీవీలో చూస్తాము అండ్ దట్ విల్ బి వెరీ క్లియర్ అంటే దాంట్లో కొంచెం బ్లీడింగ్ కూడా మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది సో బ్లడ్ లాస్ ఇస్ నెగ్లిజిబుల్ ఇంత పెద్ద మేజర్ సర్జరీని కూడా మనము కానీ మినిమైజ్ చేసి చేయటమే మనకి లాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ అన్నమాట సో బ్లడ్ లాస్ ఇస్ నెగ్లిజిబుల్ వి డోంట్ గివ్ ఎనీ బ్లడ్ టు ఎనీ పేషెంట్ రిజర్వ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు పొద్దున వచ్చి చేయించుకుంటే సాయంత్రం గల్లా మనం ఇంటికి పంపిస్తాము అంటే పంపించడం అంటే అలా బెడ్ మీద పడుకుని పంపించడం కాదు మధ్యాహ్నం కన్నా వాళ్ళు లేస్తారు నడుస్తారు తింటారు నార్మల్ ఆహారం పద్ధతులు అన్ని చేసిన తర్వాత మనం ఇంటికి పంపించి వన్ వీక్ నార్మల్ వర్క్ చేయించుకోమని వన్ వీక్ నుంచి వాళ్ళ జాబ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట సో దిస్ ఆర్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇన్ ద లాస్ట్ డెకేడ్ లో బాగా ఇవాల్వ్ అయింది అనమాట టెక్నాలజీ టెక్నిక్ వచ్చినా కూడా టెక్నాలజీ చాలా ఇవాల్వ్ అయింది లాస్ట్ 1-2 ఇయర్స్ లో అంటే ఎక్విప్మెంట్ లో చాలా కాంప్లికేషన్స్ ని ఎంత మినిమైజ్ చేశారు అంటే ఇప్పుడు అసలు వి హార్డ్లీ సీ ఎనీ కాంప్లికేషన్స్ విత్ లాప్రోస్కోపీ నౌ నెక్స్ట్ కాల్ సంధ్య కోదాడ నుంచి కాల్ చేస్తున్నారు సంధ్య డాక్టర్ గారితో మాట్లాడండి హలో చెప్పమ్మా సంధ్య నా పేరు సంధ్య మేడం చెప్పమ్మా రెండు సార్లు అపార్ట్మెంట్ మేడం ఫస్ట్ బాబుకి కిడ్నీ బాగాలేదు తీసేయించమని చెప్పారు మేడం ఓకే నాకు మ్యారేజ్ 3 ఇయర్స్ అవుతుంది ఓకే మళ్ళీ రెండో సార్ మరి ప్రెగ్నెన్సీ ప్రిపేర్ అయితే బాబు పుట్టిండు పిల్లలేదు నిండినాక పెద్ద ఆపరేషన్ చేసి బాబుని తీసిండు ఓకే ఆ బాబుకి గుండెకి హోల్ ఉంది ఆ బాబుకి ఆపరేషన్ చేస్తేనే బతుకుతారు అని చెప్పేసి అపోలో హాస్పిటల్ లో తీసుకెళ్ళాం ఓకే ఆపరేషన్ ఫెయిల్ అయింది మేడం ఇట్లా 2 టైమ్స్ ఎందుకు అయింది అనేది సంఘటనగా అయింది అన్నయ్య రికం కూడా కాదు మాది కాకపోయినా కూడా ఒక్కొక్కసారి మనకి హార్ట్ డిజీస్ అనేది రికరెన్స్ ది మనకి 3% అనేది జెనెటిక్ అబ్నార్మాలిటీస్ మనకి సాధారణంగా మనం వరల్డ్ లో లెక్క చూస్తామన్నమాట సో అన్ఫార్చునేట్లీ మీకు 2 సార్లు అయింది కాబట్టి తప్పనిసరిగా మీ ఇద్దరు జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ జీన్స్ లో ఏమైనా కారియోటైపింగ్ అనే టెస్ట్ ఉంటుంది క్రోమోజోమల్ అనాలిసిస్ అది మీరు మీ హస్బెండ్ ఇద్దరు చేయించుకోవటం అన్నిటికన్నా బెస్ట్ ఆ పుట్టిన పిల్లల్లో కనుక టెస్ట్ చేసి ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా తెలుసుకుని అది ఫిష్నే టెక్నిక్ ద్వారా మీలో ఏమైనా ఉందా అనేది చూసుకుంటే దాన్ని బట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎంతవరకు వస్తుంది అనేది మనము లెక్కించి చెప్పచ్చు అలాగే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్ నుంచి చాలా వరకు స్పెషల్ టెస్ట్ ఉంటాయి ఇట్లా రికరెంట్ గా అబ్నార్మల్ బేబీస్ పుట్టిన వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఎక్స్ట్రా టెస్ట్ చేస్తామన్నమాట సో దట్ మనకి 4th 5th మంత్ లో కల్లా ఏమైనా మేజర్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి సో మీరు జాగ్రత్తగా ముందు మీరు ప్రెగ్నెన్సీ వెళ్లే ముందు ప్రీ నేటల్ ఎవాల్యుయేషన్ ఆ టెస్ట్లన్నీ చేయించుకొని జెనెటిక్ ఎవాల్యుయేషన్ అన్ని చేయించుకొని దాని తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి నెక్స్ట్ కామేశ్వరి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు కామేశ్వరి గారు డాక్టర్ గారితో మాట్లాడండి డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే మా యాక్చువల్ గా నాకు ఇప్పుడు అబార్షన్ 3 అబార్షన్లు ఉన్నాయండి ఓకే ఇద్దరు పిల్లలు పుట్టారు పుట్టిన తర్వాత అబార్షన్ అయినాయి అబార్షన్ థర్డ్ అబార్షన్ ఏమో చాలా క్రిటికల్ అయింది మేడం లాస్ట్ 1 మంత్ లో అయింది ఓకే అయితే గర్భ సంచి పక్కన ఒక క్లాత్ ఉంది ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అది ఉంది తర్వాత ఏం ప్రాబ్లం లేదు తర్వాత చూడొచ్చు క్యూర్ అవుతుంది అని మందులతో క్యూర్ అవుతుంది ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి ఉన్నాయంటే డెఫినెట్ గా కారణం ఏంటి చూసుకోవాల్సిన అవసరం ఉంది 3 టైమ్స్ ప్రెగ్నెన్సీ లాస్ అయినప్పుడు కొన్ని రకాల టెస్ట్లు ఉంటాయి ఏఎన్ఏ ఏపీఎల్ఏ ఇలాంటి టార్చ్ టైటర్స్ ఇవన్నీ చేస్తామన్నమాట థైరాయిడ్ కానీ బ్లడ్ షుగర్స్ కానీ అవన్నీ చూసిన తర్వాత ఈ సిస్ట్ అనేది మీరు యూట్రస్ పక్కన ఉంది అన్నారు కాబట్టి ప్రెగ్నెన్సీలో కొంతమందికి కార్పస్ లూటియం సిస్ట్ అని వస్తుంది అది సాధారణంగా వచ్చే సిస్ట్ అది డెలివరీ అయిపోయిన తర్వాత కానీ అలాగే అబార్షన్ అయితే కనుక 6 వారాల్లో మాయమైపోవాలి సో ఇప్పుడు అబార్షన్ అయిన నెల అయింది అంటున్నారు కాబట్టి ఇంకొక 2 వారాలాగి ఒక స్కాన్ చేయించుకోండి ఆ సిస్ట్ ఇంకా ఉంది అంటే అప్పుడు దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకోండి సిస్ట్ లేదు తగ్గిపోయింది అంటే వరి అవ్వాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు
డాక్టర్ గారు సర్జరీ చేయించుకుంటే పొట్ట పైన మచ్చలు వస్తాయి, లావైపోతారు, ఇంకా బెడ్ పైన అలా అటువంటి అపోహలు చాలా ఉంటాయి కదా, సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యా ఇది మన ఫస్ట్, అన్నిటికీ ఓపెన్ సర్జరీ కావచ్చు, ఏదైనా సరే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సర్జరీ అని భయపడి పడుకుని అతిగా తినేసి రెస్ట్ లో ఉండి ఏం ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే ఎవరైనా లావవుతారు. సర్జరీ చేయాల్సిన అవసరమే లేదు మనకి. సో కాకపోతే మనకి చాలా సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళ నుంచి ఏంటంటే చిన్న టిబెక్టమీ చేసినా కూడా అదొక పెద్ద యుద్ధానికి వెళ్ళినంత ఇది చేసేసి వాళ్ళకి అంతల్లా ఇది చేస్తారనమాట. సో ఇప్పుడు అలాంటి అపోహల నుంచి బయటకు రావడానికి లాప్రోస్కోపీ, అసలు కంప్లీట్ గా బెడ్ రెస్ట్ ఉండటం వల్ల లాభాల కన్నా నష్టాలే చాలా ఎక్కువ. రక్త సరఫరా సరిగా ఉండకపోవడం వల్ల కాళ్ళలో క్లాట్స్ రావటము, ఆ చిన్న గడ్డ కూడా వెళ్లిపోయి బ్రెయిన్ లో కానీ హార్ట్ లో కానీ ఇరుక్కుని డెత్ వరకు కూడా వెళ్ళటం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఈ పెద్ద ఆపరేషన్ అనేటప్పటికి పెయిన్ మూలంగా వాళ్ళు లేవకుండా ఉంటారు. దొరికిందే ఛానల్ అని చెప్పేసి అందరూ చూస్తున్నారు కదా, బాగా చూస్తున్నారు కదా, ప్యాంపర్ చేస్తున్నారు కదా అని ఇంకొంచెం పడుకుంటారు, ఇంకొన్ని రోజులు హాస్పిటల్ ఉంటారు. అది తినే వల్ల ఏమవుతుందంటే పెయిన్ అనేది ఉండదు. సో దెన్ దర్ ఇస్ నో పెయిన్, దర్ మేడ్ టు గెట్ అప్ అండ్ వాక్. సో వెన్ ది వాక్ ఏమవుతుందంటే బవల్ మొటిలిటీ తొందరగా జరుగుతుంది. సో తొందరగా ఆహారం తీసుకోగలుగుతారు, తొందరగా నడవగలుగుతారు. సో ఇప్పుడున్న ప్రెసెంట్ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ కి దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఇట్ ఈస్ నౌ సూచర్లెస్. ఇంత ముందు రోజుల్లో మేము 10 mm పోర్ట్లు వేసేవాళ్ళం. సో 10 mm అంటే ఒక సెంటీమీటర్ ఓపెన్ చేసినప్పుడు ఒక సూచర్ వేసేవాళ్ళం. ఇప్పుడు 5 mm పోర్ట్స్ అంటే ఇంకా అర సెంటీమీటర్ ఓపెనింగ్స్ లో మేజర్ సర్జరీస్ కూడా చేసేస్తాం. పొత్తిని చేసి సాయంత్రం పంపిస్తాము, వచ్చే 5 mm సూచర్ కూడా ఉండదు. సో అది హీల్ అవ్వటం, హీలింగ్ లో నొప్పి రావటం లాంటివన్నీ కూడా ఏమీ ఉండవు అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు బహానా లేదు. There is no question of them telling that అది ఉంది ఇది ఉంది. బట్ నౌడేస్ విమెన్ ఆర్ వెరీ వెరీ ఓపెన్ ఫర్ దిస్ అనమాట. చాలా మంది వస్తున్నారు, అడుగుతున్నారు, తెలుసుకుని మాకు అదే కావాలండి, మాకు వి నీడ్ టు వర్క్ బికాస్ ఆర్ ఫ్యామిలీ, మాకు ఇంటికి వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, మా పిల్లలు మేమే చూసుకోవాలి, ఇలాంటివన్నిటి మూలంగా ఈ మధ్య కాలంలో మనం చాలా వరకు లాప్రోస్కోపిక్ ఆప్ట్ చేసే వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ కాల్ లావణ్య కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు. లావణ్య డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. నమస్తే మేడం. నమస్తే లావణ్య, చెప్పమ్మా. మేడం నాకు 44 ఇయర్స్ మేడం. ఓకే, అయితే నాకు ఈ మధ్య ఒక 5 ఇయర్స్ నుండి నాకు కొంచెం పొత్తి కడుపులో నొప్పి వస్తుందండి. నేను ప్రతిసారి టెస్ట్ చేయించుకున్నప్పుడు ఒక స్కానింగ్ టీమ్ అన్నారు, స్కానింగ్ తీయించినప్పుడు నా యూట్రస్ సైజ్ కొంచెం పెరిగిందని చెప్పారండి. ఒక 2 డేస్ బ్యాక్ మళ్ళీ నేను స్కాన్ తీయించుకున్నానండి, అయితే దాంట్లో రిపోర్ట్ ఏమని వచ్చిందంటే బల్కీ యూట్రస్ విత్ ఫైబ్రాయిడ్ అని వచ్చిందండి. ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత వచ్చిందమ్మా? 117 × 63 × 49 mm ఫైబ్రాయిడ్ ఉంది. ఇది లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ స్కాన్ చేసినప్పుడు లేదా? ఉంది మేడం, అది లాస్ట్ ఇయర్ కూడా కొంచెం చిన్నగా ఉండింది, ఇప్పుడు పెద్దగా ఉంది. ఇప్పుడు ఏమన్నారంటే డాక్టర్ మీరు మెనోపాజ్ వరకు వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, లేదు అని అంటే మీరు నొప్పి తట్టుకోలేను అనుకుంటే మీరు హిస్టెక్టమీకి రెడీ అవ్వండి అన్నారు మేడం. మరి ఏం చేయాలంటారు? సింప్టమ్స్ ని బట్టి మనం ఇందాక చెప్పినట్టుగా ఉన్నది కదా, ఫైబ్రాయిడ్ ఉంది కదా అని మనం ఆపరేట్ చేయము. సైజ్ ని బట్టి, సింప్టమ్ ని బట్టి, లొకేషన్ ని బట్టి, అవసరాన్ని బట్టి చేయడం జరుగుతూ ఉంటుంది. సో మీకు అతిగా బ్లడ్ వెళ్తోంది, మనకి ఎక్కించ మనం టు ద లెవెల్ దట్ హిమోగ్లోబిన్ ఈస్ ఫాలింగ్ లెస్ దెన్ 8 grams అనుకుంటే, లేక 12 weeks సైజ్ కన్నా ఎక్కువ ఉంటే, మీరు కరెక్ట్ గా బార్డర్ లైన్ 117 cm అంటే 12 weeks సైజ్ లో ఉన్నట్లు లెక్క. సో 12 weeks సైజ్ కన్నా ఎక్కువ ఉంటే ఫైబ్రాయిడ్స్ లోపల పొర లోపల ఉండటం, సబ్ మ్యూకస్ ఫైబ్రాయిడ్ ఉండటం, అధికంగా నొప్పి రావటము, ఆ సబ్ సీరియస్ ఫైబ్రాయిడ్ ఉండటము, అలాగే ప్రెగ్నెన్సీకి ఆటంకం కలగటం, ఇలా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయన్నమాట క్లియర్ కట్ గా. అలాంటప్పుడు మాత్రమే మనము వయసును బట్టి శస్త్రచికిత్సనే అడ్వైస్ చేస్తూ ఉంటాము. అది ఒట్టి ఫైబ్రాయిడ్ ఉండి చిన్న వయసులో ఉంటే ఒట్టి మయమెట్టి చాలమా గడ్డ వరకు తీసుకోండి సరిపోతుంది అంటాము. 40 ఏళ్లు దాటినప్పుడు చాయిస్ మనం పేషెంట్ కి ఇస్తాము, ఒట్టి గడ్డ తీసుకోవాలా లేక యూట్రస్ తీయించుకోవాలా అనేది. 45 ఇయర్స్ దాటితే మాత్రం డెఫినెట్ గా ఇఫ్ ఇట్ ఇస్ ట్రబ్లింగ్ యూ హిస్టెక్టమీ వుడ్ బి అ బెటర్ ఆప్షన్. కానీ ఇఫ్ యూ వాంట్, ఇంకా సైజ్ 3 cm ఉంది, ఐ డోంట్ వాంట్ సర్జరీ అనుకున్నప్పుడు మీరు మిరీనాకు కూడా వెళ్ళొచ్చు. మిరీనా అంటే ఇంట్రా యూట్రైన్ డివైస్ విచ్ ఇస్ ప్రొజెస్ట్రాన్ ఇది రిలీజింగ్ అనమాట. కానీ మీరు మీ సఫరింగ్ బట్టి, ఆ లొకేషన్ బట్టి, ఈ 3 cm ఫైబ్రాయిడ్ ఎక్కడ ఉంది, అది దాని వల్ల ఎంత పెయిన్ వస్తుంది, దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రక్తహీనత ఎంత జరిగింది, బ్లీడింగ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుని డిసిషన్ తీసుకోండి. తీసుకుంటే మాత్రం ఓపెన్ సర్జరీకి కాకుండా లాప్రోస్కోపీ సర్జరీకి మాత్రమే వెళ్ళండి. నెక్స్ట్ కాలర్ వాణి తెనాలి నుంచి కాల్ చేస్తున్నారు. వాణి డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. హలో మేడం, చెప్పమ్మా వాణి.
మరదలకి 1 ఇయర్ అవుతుందండి పెళ్ళయ్యి. ఓకే. అమ్మాయి ఇప్పుడు కన్సీవ్ అని చెప్పారు. ఓకే. అయితే ఫస్ట్ వెళ్ళినప్పుడేమో లోపల రెండు కణితులు లాగా ఉన్నాయి అన్నారు. ఓకే. తర్వాత వెళ్ళిన 10 రోజులకేమో ప్రెగ్నెంట్ అన్నారు. ఓకే. ఇప్పుడు అలా బాగుంటుందండి వాళ్ళకి లోపల అది భయం లేకుండా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్స్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ రావడంలో ఎంత ప్రాబ్లం ఉంటుందో వచ్చిన ప్రెగ్నెన్సీ తీసేసుకోవడం అంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడంలో మనకి కొంచెం ప్రాబ్లం రావచ్చు కాబట్టి వచ్చిన ప్రెగ్నెన్సీని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ ప్రెగ్నెన్సీ ఎలా పెరుగుతూ ఉంటుందో అలాగే ఈ ఫైబ్రాయిడ్ కూడా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ పెరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఆహారం ఎలాగా ఫుడ్ బేబీకి కానీ గర్భాశయంలోని కణితకి గాని హార్మోన్స్ అలాంటి ఫుడ్ అన్నమాట. సో మనకి హార్మోన్ సప్లై చాలా ఉంటుంది ప్రెగ్నెన్సీలో కాబట్టి ఈ ఫైబ్రాయిడ్స్ కూడా పెరుగుతాయి బేబీ కూడా పెరుగుతుంది కాబట్టి తొందరగా ప్రీ టర్మ్ డెలివరీ అంటే 7వ నెలలో కానీ 8వ నెలలో కానీ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా హార్మోనల్ సప్లిమెంట్ తీసుకోవటం రెస్ట్ కొంచెం ఎక్కువగా తీసుకోవటము వేరే అంటే హెవీ డ్యూటీ వర్క్ లాంటివి చేయకుండా ఉండటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని డాక్టర్ చెప్పినట్టుగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. విల్ జస్ట్ ఫాలో బట్ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ ని బట్టి అబార్షన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. డాక్టర్ గారు కొన్ని గ్రామాల్లో కడుపులో చిన్న కణితి ఉందని చెప్పిన ఏ చిన్న సమస్యతో వెళ్ళినా కూడా గర్భసంచి తొలగించేయాలి మీకు అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి బ్లైండ్ గా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. వరంగల్ జిల్లాలో ఈ సంఘటనలు మనం ఎక్కువగా వింటూ ఉంటాము. అసలు ఏ పరిస్థితుల్లో గర్భసంచి తీసేయాల్సి వస్తుంది? తొందరపడి ఎప్పుడూ కూడా గర్భాశయం తీయించుకోకూడదు. లెస్ దెన్ 40 ఇయర్స్ నో బడి షుడ్ గెట్ యువర్ యూట్రస్ రిమూవ్డ్ అన్లెస్ దెర్ ఈస్ క్యాన్సర్. అంటే ఏదన్నా ఒక అవయవానికి క్యాన్సర్ వస్తే తప్పితే 40 ఏళ్ల లోపల తొందరపడి ఎప్పుడు తీయించుకోవద్దు. చాలా రకాల టెక్నాలజీ డెవలప్ అయింది. మనకి కణితలు ఉంటే ఆ కణిత మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మన కాలికి కానీ కంటిలో ఏమైనా పుండు వస్తే గానీ చిన్న ఆ పుండుకి మాత్రమే ట్రీట్మెంట్ చేసుకుంటాం కానీ కాలు కట్ చేయించుకోవడం కానీ కళ్ళు తీసుకోవడం కానీ ఇలాంటి పనులు చేయము. కానీ గర్భాశయం వచ్చినప్పటికీ ఒక అపోహ ఏంటంటే అది పిల్లలు పుట్టడానికి మాత్రమే పనికి వస్తుంది, సో ఆ పిల్లలు పుట్టేశారు కాబట్టి తీసేసుకోవచ్చు అని. సో తొందరపడి దాని గురించి ఆలోచించకుండా కణితం ఉంటే కణిత మాత్రమే తీయించుకోవాలి అని గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకని అంటే మనకి ఈ గర్భాశయం నుంచి రక్త సరఫరా ఒక బ్రాంచ్ మనకి అండాశయానికి వెళ్తుంది. అండాశయం నుంచి మనకు హార్మోన్స్ సిక్రీట్ అవుతాయి. ఈ హార్మోన్స్ అనేవి ఒక శరీరానికి ఒక యువతి యొక్క శరీరంలో ఒక స్కిన్ లో ఉన్న ఒక కణం దగ్గర నుంచి హెయిర్ ఫాలికల్ వరకు చాలా అవసరం ఉంటుంది అనమాట. అంటే మన మెమరీ దగ్గర నుంచి హార్ట్ సరిగా ఫంక్షన్ చేయాలన్నా బోన్స్ లో స్ట్రెంగ్త్ రావాలన్నా ఇంకా ప్రతి ఒక్కటి దానికి ఆ కోమలత్వం కనిపించాలన్నా యువతిలో అబ్నార్మల్ హెయిర్ రాకుండా ఉండాలన్నా కూడా ఈ హార్మోన్స్ చాలా అవసరం ఉంటుంది కాబట్టి. అలాగే మెన్స్ట్రల్ పీరియడ్స్ ముందు మనకి డిస్టర్బెన్సెస్ మెనోపాజ్ వచ్చినప్పుడు చాలా మంది చాలా కోపం రావటము ఇలాంటి మెంటల్ డిప్రెషన్స్ రావటం చూస్తూ ఉంటాం. ఇవన్నిటికీ కూడా మనకి హార్మోన్స్ లో సమతుల్యత కోల్పోవడం వల్ల ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. కాబట్టి తొందరపడి 40 ఏళ్ల లోపల తీసుకోకూడదు. కణితలు ఉంటే కణితలు తీసుకోవటం, సిస్ట్ ఉంటే సిస్ట్ మాత్రం తీసుకోవటం, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనేది మనం గర్భాశయం విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ తప్పనిసరిగా చేయించకూడదు అని గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ థింగ్ ఇస్ 40 ఇయర్స్ దాటిన తర్వాత అవసరం అయితే మాత్రం 40 to 45 ఇద్దరు డిస్కస్ చేసి అవసరం అనుకుంటే వెళ్ళచ్చు. 45 దాటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు కొంచెం మనం డిసిషన్ తీసుకోవడానికి అవసరం ఉంటుంది. అలాగే పోస్ట్ మెనోపాజల్ అంటే ముట్లు ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ వచ్చినప్పుడు ఎక్కువ శాతం మనకి మనం యూట్రస్ తీయడం దాన్ని జరుగుతూ ఉంటాయి. దాని అవసరాన్ని బట్టి మనము డిసిషన్ తీసుకోవడం జరుగుతుంటుంది అనమాట. ఈ కణతులు సిస్లు అనేవి మెనోపాజ్ లో ఎక్కువగా వస్తుంటాయి లేకపోతే అన్ని వయసులో వారికి వస్తుంటాయి? ఈ మధ్యలో ఒక వయసు అని కనిపించడం లేదు, ఎక్కువ చూస్తున్నాము. బట్ ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ మాత్రం మనకి ఎక్కువగా మెనార్కీ టైంలో అంటే ఫస్ట్ టైం రిజస్వల్ అయినప్పుడు కానీ లేక మన మెనోపాజ్ టైంలో కానీ ఎక్కువ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. అది హార్మోన్ల ఇంబ్యాలెన్స్ మూలంగా. హార్మోన్ల ఇంబ్యాలెన్స్ మూలంగా వచ్చే బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం హార్మోన్ల ట్రీట్మెంట్ కానీ లేక థర్మల్ అబ్లేషన్ కానీ మిరీనా కానీ ఇలాంటి మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నిక్స్ ద్వారా ఏ శస్త్రచికిత్స లేకుండా ట్రీట్ చేయొచ్చు. మరి కణితల వల్ల ఇట్లాంటి సిస్ట్ల వల్ల అయినప్పుడు లాప్రోస్కోపీ ద్వారా అంటే మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నిక్స్ ద్వారా వీటిని ట్రీట్ చేయొచ్చు. మరీ పెద్దగా ఉండి 40 ఏళ్లు దాటితే మాత్రమే అప్పుడు మాత్రమే మనము యూట్రస్ తీయడం గురించి ఆలోచించాలి. అది కూడా మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నిక్ ద్వారా మాత్రమే చేయాలన్నమాట. ఓకే డాక్టర్ గారు, మరి ఇంతకు ముందు చెప్పిన వాటి కాకుండా లాప్రోస్కోపీ ఇంకా దేనికి ఎటువంటి సమస్యలకు చికిత్స? లాప్రోస్కోపీ మనం ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఉపయోగించేది మనం ఇన్ఫర్టిలిటీకి, అంటే ఈ ప్రెగ్నెన్సీ రావడానికి మనం ఇందాక చాలా మంది మనం అడుగుతుంటే విన్నాము ప్రెగ్నెన్సీ రావట్లేదు, పీసీఓడి ఉంది, ఏం చేయాలి అన్నప్పుడు మన ఈ మధ్య మన హిస్టరోస్కోపీ లాప్రోస్కోపీ ఎక్కువగా
దానికి ఉపయోగించడం జరుగుతుందన్నమాట అలాగే పెయిన్ ఉంటే కారణం మనకు తెలియట్లేదు అనుకోండి స్కాన్స్ చేసాము అన్ని చేసాము మందులు ఇచ్చాము తగ్గటం లేదు ఈ పెయిన్ కి కారణం ఏంటి అని తెలుసుకోవాలంటే కూడా మనం ఒక్కొక్కసారి టెస్ట్ గా ఉపయోగిస్తాము అలాగే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ సరైన ప్లేస్ లో ఉండకుండా పక్కన ట్యూబ్ లో ఉండి రప్చర్ అయిపోయి ప్రాణాంతకమైనప్పుడు మనం దాని వల్ల శస్త్రచికిత్స చేస్తామన్నమాట అలాగే ఈ మధ్య అసలు కాదేది కవిత కన్ననలాగా ఏ ప్రాబ్లం మన యూట్రస్ కు వచ్చినా లైక్ అండాశయానికి వచ్చినా దాన్ని మనం లాప్రోస్కోపీ ద్వారా ట్రీట్ చేయొచ్చు ఓకే థాంక్యూ వెరీ మచ్ డాక్టర్ గారు చాలా మంది మహిళలు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా శస్త్రచికిత్సకు వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళకి లాప్రోస్కోపీ గురించి చక్కటి అవగాహన కల్పించారు థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ మా చూసారుగా ఇది ఇవాళ లైఫ్ లైన్ రేపటి లైఫ్ లైన్ లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ 9